द वर्किंग ऑफ द अवतार अवतारुनि कार्य विधानमु द अवतार ड्रॉस अपॉन हिमसेल्फ द यूनिवर्सल सफरिंग असल అవతారుడు ఎందుకు వస్తాడు చాలా చెప్పాం మనం కానీ బాబా దాన్ని చాలా అర్థమయ్యేలాగా చెప్పాడు మనం ఏదైనా నలుగురు గొడవ పడుతూ ఉంటారు గొడవ పడుతూ ఉంటే ఒకరిని పట్టుకుని వాణ్ణి నీకు శిక్షించాల్సింది ఏంటి అంటూ ఉంటారు దారంతో పోయి పెద్ద వదిలేయండి ఏదో ఏదో చేసేది తప్పుగా అని అంటాడు అంటే వెంటనే ఉంటాయి ఏమై నువ్వు పడతావా నువ్వేమైనా ఆర్చివాడువా తీర్చేవాడువా నువ్వేమన్నా నిలబడతావా అలాగూ మొత్తం సృష్టి అందరి తరపున నిలబడడానికి అవతారుడు వస్తాడట మహమ్మద్ కథ ఉంది బాబా చెప్పిన కదా ఒకడు మేకని కోసేయడానికి రాట కట్టేశాడు కత్తి పట్టుకొచ్చి నూరుతున్నాడు అన్నమాట ఆ మేక గిలగిల గిలగిల అరుస్తుంది అది తాడు కట్టేసి ఉంది అది వీడు ఇలా మెడ పట్టుకుని కోద్దాం అంటే మహమ్మద్ అలా రోడ్డు మీద వెళుతూ ఉన్నాడు వచ్చి ఏమయ్యా అంత హృదయ విదారకంగా ఏడుస్తుంది కదా అది దానికి పిల్లలు ఉన్నాయి పాలిచ్చి వస్తానంటుంది అది దాన్ని వదిలి పాలిచ్చేసి వచ్చిన తర్వాత నువ్వు చంపేయన్నాడు అంటే చూశాడు ఎవడరా బాబు నువ్వు అడిగి నేను ఎవడనైతే ఏంలే అంది అంటే మేక భాష నీకు అర్థమైపోతుందన్నమాట లేదు నాయన నా మాట నమ్ము దాన్ని వదిలిపెట్టు మళ్ళీ వచ్చేస్తుంది అది అయితే నువ్వు పూచీ పడతావా అన్నాడు నేను పూచీ పడతానన్నాడు అది వచ్చే వరకు నన్ను కట్టేసుకో అన్నాడు ఆ కాలుకి చైన్ వేసి కట్టేశాడు ఓకే నేను రెడీ అన్నాడు అలా కట్టేసాడు అది వెళ్ళి ఒక గంటలో తిరిగి వచ్చేసింది అది మేక వచ్చేసి మహమ్మద్ పాదాల దగ్గర నిలబడింది అన్నమాట అప్పుడు వాడికి నీరు గారిపోయాడు ఎవరు నువ్వు అని అడిగాడు అంటే మహమ్మద్ అన్నాడు అప్పుడు అతను మహమ్మద్ పాదాల దగ్గర అంకితమైపోయి ఆయన మోస్ట్ ఇంపార్టెంట్ డిసైపుల్గా జీవించినవాడు మహమ్మద్ చరిత్రలో ఉన్నటువంటి ఇన్సిడెంట్ అంటే ఆ మేక తరపున నేను పూచి అని ఎలాగో నిలబడ్డాడో అలాగూ మొత్తం సృష్టిలో ఉన్న మానవుడే కాదు అవతారుడు ఎప్పుడొచ్చినా ప్రతి అణువు కోసం వచ్చాడు ఇసుక రాయి రప్ప కోతి మేక అన్నీ సకల చరాచర వస్తువుల గురించి వాళ్ళ బాధను తను అనుభవించి వాళ్ళ బరువు తగ్గించడానికి వస్తాడు అందుకని అంత కష్టం తన భుజాన్ని వేసుకుని అనుభవించేస్తాడు దాన్ని ఒక జీవితకాలంలో అనుభవించడానికి సరిపోదు కాబట్టి అన్ని యాక్సిడెంట్లు అంత తీవ్రమైన సఫరింగ్ పడ్డాడు ఆయన అంటే 200-300 ఏళ్ళు బతికితే కానీ పంచుకోలేనంత కష్టం 75 ఏళ్ళు పడిపోయాడు ప్రతి అవతారంలోనూ అంతే క్రైస్త అయితే 33 ఏళ్ళకే సిలువ ఏం చేసుకున్నాడు అయితే క్రైస్త తర్వాత బతికాడు బాబా కన్ఫర్మ్ చేసింది ఇండియా కూడా వచ్చాడు ఇండియాలోనే చనిపోయాడు క్రైస్త కాశ్మీర్లో ఇదిగో వాడు సమాధిని కూడా బాబా చూపించారు సార్ క్రైస్త సమాధి అని తర్వాత 1940-50 సైంటిస్టులు కనిపెట్టారు క్రైస్తవు ఇండియా వచ్చాడు అని బాబా ఎప్పుడో చెప్పారు ఈ విషయం అలాగూ అవతార పురుషుడు తన శరీరాన్ని బలి ఇచ్చి మానవాళి ప్రపంచం యొక్క కష్టాలను అనుభవించడానికి వస్తూ ఉంటాడు బట్ హీ ఈజ్ సస్టైన్డ్ అండర్ ద స్టూపెండస్ బర్డెన్ బై హిజ్ ఇన్ఫినిట్ బ్లీస్ అండ్ హిజ్ ఇన్ఫినిట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ ఒక్క శరీరము ఇంత భయంకరమైన విశ్వం యొక్క కష్టాన్ని ఎలాగూ తట్టుకోగలదు బాబా అన్నారు నాకు పెద్ద భరోసా ఉంది ఏంటిది అనంతమైన దివ్యానందము దాన్ని వెనకాల దోపు కింద వేసుకొని అలాగే ఆయనకున్నటువంటి హాస్య చతురత దాన్ని కూడా వాడుకొని దీన్ని భరిస్తూ ఉంటాడట ది అవతార్ ఈజ్ ది యాక్సిస్ ఆర్ పివట్ ఆఫ్ ద యూనివర్స్ మొత్తం ఒక బండి చక్రం లాంటిది అనుకుంటే విశ్వమంతా దాని ఇరుసు అవతార పురుషుడు ఆయన చుట్టూనే విశ్వమంతా తిరుగుతూ ఉంటుంది ద పిన్ ఆఫ్ ద గ్రైండింగ్ స్టోన్స్ ఆఫ్ ఇవల్యూషన్ అండ్ సో హ్యాజ్ అ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఎవ్రీవన్ అండ్ ఎవ్రీథింగ్ ఒక తిరగలి మధ్యలో ఆ రాటను ఆనుకొని తిరుగుతూ ఉంటుందని అది తీసేస్తే ఏమవుద్ది రాయి ఇటో పోద్దాయి ఇలా తిప్పితే ఆ మధ్యలో ఉంటేనే దాని చుట్టూ తిరగగలుగుతుంది అలాగూ ఈ విశ్వములో ఉన్న ఆత్మలన్నీ ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటాయి ప్రతి ఆత్మకు సమాన దూరంలో కూడా ఉంటాడు ఎందుకని ఆ ఇరుసు చుట్టూ చక్రం ఆ చక్రం మీద ఈ ఆత్మలన్నీ ఉన్నాయంటే సమాన దూరంలో ఉంటాయి అట్ ఈచ్ మూమెంట్ ఇన్ టైమ్ హీఈస్ ఏబుల్ టు ఫుల్ఫిల్ సింగ్లీ అండ్ టుగెదర్ ఇన్ న్యూమరబుల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హిజ్ యూనివర్సల్ డ్యూటీ బికాస్ హిజ్ యాక్షన్స్ ఆర్ ఇన్ నో వే constrained by time and distance and the here and now of the senses aina okkade vishwamulo ye moola nunchi ekkada avasaramaina
ఆయన స్పందించగలుగుతూ ఉంటాడు. ఎందుకని, ఆయనకు మనలాగా రూల్స్ లేవు, టైము, ఆ ఎన్ని పనులు చేయగలండి ఒకడు అని మన కోపం వచ్చేస్తుంటుంది. ఆయనకి అలాంటివి ఏమీ లేవు, ఎన్నైనా చేయగలడు, ఎంత దూరం నుంచైనా చేయగలడు. మనం మొట్టమొదట్లో చెప్పుకున్నాం ఇది, మీరున్నారు లేదు. బాబాని అడిగాడు ఒక ప్రశ్న, ఇది మాత్రం నాకు అర్థం అవటం లేదు చెప్పమని అడిగాడు ఒకడు. ఏమని, ఇన్ని వందల కోట్ల జీవరాశులు ఉన్నాయి ప్రపంచంలో, ఎక్కడి నుంచో ఓ భగవంతుడా అంటే ఆయన హాజరైపోయాడంటారు గజేంద్ర మోక్షం. ఎలా కుదురుద్దండి ఇది, ఏమన్నా నమ్మనాకైనా వీలుగా ఉందా? ఇన్ని వందల కోట్లు ఎక్కడి నుంచో పిలిస్తే ఈయన ఎలాగ వెళ్ళిపోతాడు, ఎలాగ తెలిసిపోద్ది అని అడిగాడు. అంటే బాబా దాన్ని బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు నీ శరీరంలో ఎన్ని కణాలు ఉన్నాయి? కోటాను కోట్ల జీవకణాలు ఉన్నాయి, అవన్నీ కలిస్తే నీ శరీరం అయింది. అలాగూ నేను భగవంతుణ్ణి కాబట్టి ఈ విశ్వమంతా నా శరీరమే, మీరందరూ ఆ శరీరంలో కణాలే. మరి ఇన్ని కోట్ల జీవరాశులున్న నీ శరీరమే తీసుకో అన్నారు. చిటికిన వేలు చివరిని ఎంత ముళ్ళుగుచ్చుకుందనుకోండి, ఇక్కడికి వచ్చేటప్పటికి అమ్మో వీళ్ళు ఎవరన్నా తొక్కేస్తారేమో అని మన ఫోకస్ అంతా ఆ కాలు మీదే ఉంటుంది, ఆ వేలు మీదే. జాగ్రత్తగా కుర్చీ కింద పెట్టుకొని ఎవడో ఇటు వస్తుంటే బాబు చూసుకుని రండి అంటారు. అంటే ఇన్ని వందల కోట్ల కణాలున్నా ఒక్క కణానికి నొప్పి రాగానే మన దృష్టి మొత్తం దాని మీద లగ్నం అయిపోయింది. అలాగే భగవంతుడికి కూడా అన్నారు. అంటే ఈ విశ్వమంతా ఆయన శరీరం కాబట్టి ఎక్కడ ఆర్తి వచ్చిందో అక్కడికి పోద్దట ఆయన ఫోకస్ అంతా, ఫస్ట్ అక్కడ అటెండ్ అయిపోతాడు అన్నమాట. అప్పుడు వాడికి అర్థమైంది, శభాష్, అది బాబా చెప్పింది. అందుచేత ఆయనకేమి రూల్స్ లేవు, ఆయన ఎక్కడ వెళ్ళగలండి, ఎంత దూరం అండి, ఎంత దూరం, ఆయనకి దూరమో లేదు కాలమో లేదు, అసలు ఈ పరిమితులకు అతీతమైనటువంటి వాడు. వైల్ ఎంగేజ్డ్ ఇన్ ఎనీ పర్టికులర్ యాక్షన్ ఆన్ ది గ్రాస్ ప్లేన్ ఈ సైమల్టేనియస్లీ వర్కింగ్ ఆన్ ఆల్ ది ఇన్నర్ ప్లేన్, ఆయన ఏదో పని చేస్తున్నట్టు కనపడతాడు కానీ మనకు తెలియకుండానే ఏకకాలములో అనేక భూమికలలో పని చేస్తూ ఉంటాడు. అది మండలి వాళ్ళు అనేక పర్యాయాలు చెప్తూ ఉండేవారు. ఉన్నట్టుండి బాబా కారులో ఉండేవారు, అందరితో మాట్లాడుతూ ఉండేవారు. సడన్గా బాబా శరీరం వదిలేసినట్టుగా అయిపోయేవారు. అంటే ఉందా అంటే లేనట్టే లెక్క, అలా ఉండిపోయేవారు బాబా. ఉండిపోయి మళ్ళీ ఒక అరగంట ఎంతో ఎప్పటికీ మళ్ళీ మామూలుగా ఉండేవారు. ఏమైందంటే ఎక్కడికో వెళ్ళి వచ్చాను అనేవారు బాబా. ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చింది, అక్కడికి వెళ్ళి వచ్చాను అనేవారు. అలాగా ఎన్నో సంఘటనలు జరిగాయి. ఎందుకంటే ఆయన ఏకకాలంలో ఉండగలడు. మనం కృష్ణుడి గురించి చదువుకుంటాం కదా, అన్ని చోట్ల కనిపించాడు. అలాగే బాబా కూడా చాలా చోట్ల కనిపించారు. అలాగే బాబా మెహ్రాబాద్లో మకా ఉన్న తొలి రోజుల్లోనే ఇన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఆయన ఇక్కడ వీళ్ళందరినీ కాల్చి చెండాడేస్తూ ఉంటే ఒకడు పూనే నుంచి వస్తాడు, వాడు బాబా ఎప్పుడు వచ్చాడు అంటాడు. ఎప్పుడు రావడం ఇక్కడే ఉన్నాడు అంటాడు. పూనాలో కనపడ్డాడు నేను, నాకు పలానా చోట పలానా వీధిలో కనపడ్డాడు నాకు అంటాడు. మాట్లాడేటి కూడా నాతో బాబా అంటే, బాబాని అడిగితే మాట మార్చాడు. ఆయనకి పెద్ద కష్టమేం కాదు, మనకు ఏదో పెద్ద ఆశ్చర్యంగా ఉండొచ్చు కానీ ఆయనకి మాత్రం అది. అలాగే ఆంధ్రాలో జరిగిన ఇన్సిడెంట్ మనం చెప్పుకున్నాం. మనం ధవళేశ్వరం బ్యారేజ్ దాటకి సడన్గా కారు ఆపించారు బాబా. రోడ్డు పక్కన కూర్చున్నారు, అక్కడ ఏదో పుల్ల తీసి ఇలా గీస్తూ కూర్చుని పేరు చాలాసేపు. మళ్ళీ వచ్చి కారులో కూర్చున్నారు. అప్పుడు అడిగారు గణపతి గారు, ఎవరో అడిగారు. అడిగితే హమీర్పూర్లో ఒక అమ్మాయి డెలివరీ టైం అయింది, క్రిటికల్ అయిపోయింది, మొత్తం కుటుంబం నా ముందు నిలబడి బాబా ఏడుస్తున్నారు వాళ్ళు. సో అక్కడికి వెళ్ళి వాళ్ళకి అటెండ్ అయ్యి వచ్చింది అని అన్నాడు బాబా. సో అది భౌతికంగా మనకి ఏదో చిన్న పనిలో మునిగిపోయి ఏదో ఏదో ఇలా అంటున్నాడు అనిపించవచ్చు, కానీ ఆయన అనేకమైన భూమికల్లో ఎక్కడో ఏదో అటెండ్ అవుతూ ఉంటాడు. హీజ్ వర్కింగ్ అన్ ఇన్నర్ ప్లేన్స్ ఈజ్ ఎఫర్ట్లెస్ అండ్ కంటిన్యూస్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, బట్ బికాస్ ఆఫ్ ది వెరీ నేచర్ ఆఫ్ గ్రాస్నెస్ హీజ్ వర్క్ అన్ ది గ్రాస్ ప్లేన్ ఎంటైల్స్ గ్రేట్ ఎగ్జర్షన్. కానీ భౌతికంగా ఈ భౌతికమైన భూమికలోనే ఎక్కువగా ఆయన పనిచేస్తూ ఉంటాడు, కాబట్టి విపరీతమైన శ్రమకు ఓర్చుకోవలసి వస్తుంది అవతార పురుషుడు ఎప్పుడైనా సరే. ఆయన కావాలని ఇంకా 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 వేసేసుకుంటూ ఉంటాడట కష్టాలు. లేకపోతే భగవంతుడు రాముడు అయినప్పుడు ఆయన పెళ్ళాన్ని ఇంకోటి పట్టుకుపోవడం ఏంటి, ఆయన రాజ్యం ఇంకొకటి పట్టుకుపోవడం, అడవిలోకి పంపేయడం ఏంటి, ఇవన్నీ ఆయన వేసేసుకుంటాడనమాట. ఇవన్నీ బాబా అన్నారు, సెల్ఫ్ ఇంపోజ్డ్ సఫరింగ్, కావాలని తనకు తాను వేసుకున్నటువంటి కష్టాలట ఇవన్నీ అవతారడు ఇవన్నీ కూడా.
ఎందుకంటే ఇంకా కష్టం ఇంకా కష్టం ఇంకా కష్టం పెట్టేసుకుంటూ ఉంటాడనమాట. యాజ్ అ రూల్ ఈచ్ యాక్షన్ ఆఫ్ ఎన్ ఆర్డినరీ పర్సన్ ఈజ్ మోటివేటెడ్ బై ఏ సాలిటరీ ఎయిమ్ ఆఫ్ సర్వింగ్ ఏ సాలిటరీ పర్పస్. జనరల్గా సర్వసామాన్యంగా ఒక మానవుడు ఒక పని చేశాడు అనుకున్నాం, ఏదో ఒక ధ్యేయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పని చేస్తాడు వాడు, అంతే కదా. ఉదాహరణకి ఇక్కడి నుంచి మెయిన్ రోడ్డుకి వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు, ఫలానా సామాను తేనానికి వెళ్ళాడు, అంతే కదా. ఇక్కడి నుంచి లెపర్సీ వాళ్ళకి ప్యాకెట్లు మోసుకు వెళుతున్నాడు, ఎందుకు వెళ్ళాడు, వాడికి భోజనం పెట్టాలి, ఒక పనే వాడికి లక్ష్యం వాడి బుర్రలో ఉంటుంది, అది సర్వసామాన్యం. ఇట్ కెన్ హిట్ ఓన్లీ వన్ టార్గెట్ ఎట్ ఎ టైమ్ అండ్ బ్రింగ్ అబౌట్ వన్ స్పెసిఫిక్ రిజల్ట్. ఎలాగంటే ఒక బాణం వేస్తే ఒక బొమ్మని ఒక టార్గెట్ని కొడతాడు, అది సర్వసామాన్యంగా జరిగేటువంటిది. బట్ విత్ అవతార్ హీ బీయింగ్ ద సెంటర్ ఆఫ్ ఈచ్ వన్, ఎనీ సింగిల్ యాక్షన్ ఆఫ్ హీస్ ఆన్ ద గ్రాస్ ప్లేన్ బ్రింగ్స్ అబౌట్ ఎ నెట్వర్క్ ఆఫ్ డైవర్స్ రిజల్ట్స్ ఫర్ పీపుల్ అండ్ ఆబ్జెక్ట్స్ ఎవ్రీవేర్. కానీ ఆయన అవతార పురుషుడు కాబట్టి మనకు ఒక కేంద్రమే ఉంటుంది, ఒక సెంటరే, ఆయనకు అన్ని సెంటర్లే. మన హృదయంలోంచి పనిచేయగలడు, ఆ హృదయంలోంచి పనిచేయగలడు, ఎక్కడి నుంచైనా చేయగలడు ఆయన. కాబట్టి ఆయన చర్య యొక్క ఫలితము తీవ్ర స్థాయిలో ప్రతివాడిని ప్రతి వస్తువును ప్రభావితము చెయ్యగలదు. అందుకే బాబా కుష్ఠరోగులకు సేవ చేసినప్పుడు చెప్పారు, నేను ఒక్క కుష్ఠరోగికి ఇలా సహాయం చేయడం వలన ఇదే పరిస్థితిలో ప్రపంచంలో అనేక మంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ మేలు కలుగుతుంది. అంటే ఆయన చేసేది సింబాలిక్, ఒకరిని ఇలా అంటే వాళ్ళందరికీ సాయం జరుగుతుంది. అలాగే మధ్యతరగతి కుటుంబీకుని ఒక్కడి పిలిచి వాడి కాళ్ళు కడిగి వాడికి దక్షిణ ఇస్తే అలాంటి పరిస్థితుల్లో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ సహాయం కలుగుతుంది. బాబా గింజలు మూటలు కట్టి అందరికీ ఇస్తే ప్రపంచంలోనే ఈ తిండి బాధ ఉపశమనము కలుగుతుంది. ఎందుకని ఆయన యాక్షన్స్ అన్నీ అలా ఉంటాయి, మనలాగా ఒకే ఫలితం రాదు, అది విపరీతమైన విస్తృత స్థాయిలో దాని ఫలితం వస్తూ ఉంటుంది. అవతారుడి యొక్క కార్య విధానం బాబా చెప్తూ ఉన్నారు. ది అవతార్స్ యాక్షన్ ఆన్ ద గ్రాస్ ప్లేన్ ఈజ్ లైక్ ది థ్రోయింగ్ ఆఫ్ ఎ మెయిన్ స్విచ్ ఇన్ ఎన్ ఎలక్ట్రిక్ పవర్ హౌస్. బాబా ఉదాహరణ చెప్తున్నారు, అవతారుడి యాక్షన్ ఎలా ఉంటుందయ్యా అంటే ఒక పవర్ హౌస్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసేటువంటి పవర్ హౌస్. ఆ స్విచ్ వేస్తే ఒక 5 టర్బైన్స్ తిరుగుతాయి, ఆ 5 టర్బైన్స్ నుంచి విపరీతమైన కరెంటు పుడుతుంది, అవి డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ అన్నిటికీ వెళతాయి. అక్కడి నుంచి అన్ని ఇళ్లకి, అన్ని మోటార్లకు, అన్ని పంప్ సెట్లకు వెళుతుంది. కానీ ఈయన యాక్షన్ ఆ పవర్ హౌస్ యొక్క ఒక స్విచ్ని నొక్కుతాడు ఆయన, ఒకటే యాక్షన్, కానీ దాని ఫలితము మొత్తం విశ్వవ్యాప్తంగా ప్రతి ఇంట్లోనూ వలు వెలుగుతుంది. అది అంత తీవ్రమైన ఫలితము కలిగించగలుగుతుంది అవతారుడిది. విచ్ ఇమీడియట్లీ అండ్ సైమల్టేనియస్లీ రిలీజెస్ అన్ ఇమ్మెన్స్ ఫోర్స్ త్రూ మెనీ సర్క్యూట్స్ పుటింగ్ ఇన్ టు యాక్షన్ వేరియస్ బ్రాంచెస్ ఆఫ్ సర్వీస్ సచ్ ఎస్ ఫ్యాక్టరీస్ ఫ్యాన్స్ ట్రైన్స్ ట్రాలీస్ అండ్ లైటింగ్ ఆఫ్ సిటీస్ అండ్ విలేజెస్. ఎన్ని పనులు జరుగుతాయి అక్కడ, ఒక్క కరెంటు వేయడం వలన ట్రైన్స్ నడుస్తాయి, రైళ్లు నడుస్తాయి, ఇవన్నీ దానివల్లే నడుస్తున్నాయి ఇవన్నీ కూడా. ఎన్ ఆర్డినరీ ఫిజికల్ యాక్షన్ ఆఫ్ ది అవతార్ రిలీజెస్ ఇమ్మెన్స్ ఫోర్సెస్ ఇన్ ఇన్నర్ ప్లేన్ అండ్ సో బికమ్స్ ది స్టార్టింగ్ పాయింట్ ఫర్ ఎ చైన్ ఆఫ్ వర్కింగ్. అందుచేత ఆయన ఇలాగ ఒక భౌతికమైనటువంటి ఒక పని చేస్తే అంతర్భూమికలలో కూడా, అంటే సూక్ష్మభూమికలో, మానసిక భూమికల్లో కూడా విపరీతమైనటువంటి చైన్ రియాక్షన్ని సృష్టించగలుగుతుంది. ఇప్పుడు 1000 సైకిళ్ళు ఉన్నాయనుకుందాం, ఒక సైకిల్ ఇలా తోసి పడితే ఏమవుతాయి, 1000 సైకిళ్ళు పడిపోతాయి, అది చైన్ యాక్షన్ అంటే. అలాగూ అన్ని చోట్ల దీని ప్రభావాన్ని చూపించగలడు అవతారుడు. ఎవ్రీథింగ్ ఇన్ ది యూనివర్స్ ఈజ్ అండ్ ఫ్రమ్ ది బిగినింగ్ హ్యాస్ బీన్ ఎ మెటీరియలైజేషన్ ఆఫ్ ద డివైన్ ఒరిజినల్ విమ్ వర్కింగ్ అవుట్ ఇర్రివోకబలీ వితౌట్ డిఫాల్ట్ డిఫ్లెక్షన్ ఆర్ డిఫీట్. బాబా చెప్తున్నారు, అసలు సృష్టిలో ఎక్కడ ఏ పని జరిగినా దీనికి మూలాధారము భగవంతుడి యొక్క మొట్టమొదటి ఆది సంకల్పం, నేను ఎవరిని అని ఆయన వేసుకున్న ప్రశ్నలోంచి వచ్చిన శక్తి ఇన్ని రూపాలుగా కనపడుతూ ఉంటుంది. ఒకసారి అంటే రైలు కదిలినా, బస్సు కదిలినా, విమానం కదిలినా, లేకపోతే మనం పనిచేస్తూ ఉన్న ఇదంతా దాని నుంచే పుట్టినటువంటి చర్యలు ఇవన్నీ కూడా. అవి ఎక్కడ పొరపాటు లేకుండా జరుగుతుంది, భగవంతుడు సృష్టిలో పొరపాటు ఎక్కడా ఉండదు. మనం ఇన్ని విమానాలు, ఇన్ని 100 కోట్లు పెట్టి పెడుతున్నాము,
ప్రతిసారీ విమానం కూలిపోవడమే ఉంటున్నాం. కానీ భగవంతుడు కనిపెట్టిన పక్షి అనే విమానం ఇన్ని వేల కోట్ల పక్షుల్లో ఒక పక్షి కూడా ఒక్కసారి కూడా క్రాష్ ల్యాండింగ్ అవ్వదు. అది కూలిపోయి ఎగరలేక కూలిపోయి కూలిపోవడం వల్ల చచ్చిపోవడం మనం వినం ఎప్పుడూ కూడా. ఎందుకని, భగవంతుడు సృష్టి పర్ఫెక్ట్. మామిడి చెట్టు ఎప్పుడు పొరపాటున జామ పండు కాయదు, మామిడికాయ కాదు. గులాబీ చెట్టు మందార పువ్వు పుయ్యదు. ఎందుకని, ఆయన సృష్టిలో అన్నీ పర్ఫెక్ట్. అది దానికది ఆటోమేటిక్గా అంత పర్ఫెక్ట్గా అవుతూ ఉంటుంది. ఎందుకని, కారణం ఆ ఒరిజినల్ విమ్ దాని నుంచి వచ్చింది కాబట్టి. అదే మనం తయారు చేసినవి అన్నీ అపసవ్యంగానే ఉంటాయి, అన్నీ తేడాలుగానే ఉంటాయి కదా. పొద్దున్న కుర్రాన్ని ఒరే స్కూల్కి వెళ్ళి అంటే వాడు స్కూల్కి వెళ్ళొచ్చు, సినిమాకి వెళ్ళొచ్చు, బస్ స్టాండ్కి వెళ్ళొచ్చు. ఇలాగూ మనం పర్ఫెక్ట్గా ఒకేలాగూ వచ్చేలాగూ మనం చేయలేము, మన శక్తి లేదు దాని. ఆయన ఒక్కడికి అది ఉంది. హవెవర్ వెన్ గాడ్ యాజ్ గాడ్ మ్యాన్ ప్లేస్ ద రోల్ ఆఫ్ ది ఆడియన్స్ హీ కెన్ ఆల్టర్ ఆర్ ఇరేజ్ ఎట్ హీజ్ అవతారిక్ విమ్ ఎనీథింగ్ ఆర్ హ్యాపెనింగ్ విచ్ వాజ్ డిస్టైన్ ఫ్రమ్ ద ఒరిజినల్ విమ్. భగవంతుడు అవతారుడుగా మానవ రూపంలో వచ్చినప్పుడు ఆది సంకల్పములో ఏదైతే నిర్ణయం చేశాడో దానికి మార్పులు కూడా చెయ్యగలడు. ఒక అవతారుడికి మాత్రమే ఉంది, సద్గురువుకి లేదు. అనేకమైన కథలు కూడా చెప్పుకున్నాం మనం, ఇదివరకు మనం చెప్పుకున్నాం. ఒక అవతారుడికి మాత్రం పవర్ ఉంది, ఆయన దేన్నైనా మార్చగలరు. ఎందుకని, అసలు ప్రణాళిక తయారు చేసేదే అవతారుడు. సద్గురువులు దానిని అమలు పరుస్తారు, ఇంప్లిమెంట్ చేస్తారంటే. కానీ దాన్ని తయారు చేసేది ఆయనే కాబట్టి ఆయనకు సర్వశక్తులు ఉన్నాయి, ఎక్సెప్షన్ ఇవ్వగలడు. అలాగే బాబా లవర్స్కే ఇన్ని ఎక్సెప్షన్స్ ఇచ్చాడు, ఆయన చెప్పారు కూడా, ఐ యూస్డ్ మై పవర్ ఆఫ్ ఎక్సెప్షన్ అని. నీ విషయంలో అవతారుడుగా నాకు ఉన్నటువంటి సర్వశక్తులను వాడి మార్చేసేని పరిస్థితి అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. బట్ ది వెరీ అరైజింగ్ ఆఫ్ ది అవతారిక్ విమ్ వాజ్ ఇన్హెరెంట్ ఇన్ ది ఒరిజినల్ విమ్. అది అవతారుడి యొక్క సంకల్పము కూడా ఆ ఆది ఇలా విలాసములోనే దానిలోనే ఇమిడి ఉంటుందట. అది కూడా ద సూఫీస్ డిస్టింగ్విష్ బిట్వీన్ ఖాజా ఆర్ డిస్టైన్డ్ అక్కరెన్స్ అండ్ ఖాదర్ ఆర్ హ్యాపెనింగ్స్ విచ్ ఆర్ ఇంపల్సివ్ ఆర్ యాక్సిడెంటల్. సూఫీ వాళ్ళు పరిభాషలో భగవంతుడు నిర్ణయం ప్రకారము జరగాల్సిన పనులు, అలా కాకుండా భగవంతుడి యొక్క ఇచ్ఛ కలిగి జరిగే పనులు అని రెండు రకాలుగా వాళ్ళు విభజిస్తూ ఉంటారట. ది అవతార్స్ యాక్షన్స్ ఆర్ ఇంపల్సివ్ అండ్ అరైజ్ ఫ్రమ్ దేర్ ఇన్ఫినిట్ కంపాషన్. అవతారుడికి అనంతమైన కరుణ అనేటువంటి ఆయన లక్షణం నుంచి ఆయనకు అప్పటికప్పుడు ప్రేరేపణ వస్తుంది, పోనీలే అని మార్చేస్తాడనమాట. అండ్ ది ఫంక్షనింగ్ ఆఫ్ దీస్ విమ్ రిలీవ్స్ అండ్ గివ్స్ బ్యూటీ అండ్ చార్మ్ టు వాట్ వుడ్ అదర్వైజ్ బి ఎ రిజిడ్ డిటర్మినేషన్. భగవంతుడిలో రెండు పాత్రలు ఉన్నాయట. మనం ఉండగానే చెప్పుకున్నాము, ముస్లిమ్స్ కథ చెప్పుకున్నాం మనం. స్వర్గంలో మీటింగ్ పెట్టుకున్నాడు అని జ్ఞాపకం లేదా? వాళ్ళ ముస్లిం సిద్ధాంతం ప్రకారము మనుషులు చనిపోయిన తర్వాత ఏ రోజుకి ఆ రోజు ఈ ఆత్మలు, నిన్న చనిపోయిన ఆత్మలన్నీ మీటింగ్కి వెళుతూ ఉంటాయి, జడ్జిమెంట్ అనమాట. అక్కడ చిత్తాలన్నీ చూస్తాడు దేవుడు ప్రతివాడు. ఇలాగ లక్షలాది ఆత్మలు వచ్చి ఉన్నాయి, ముందు రోజు చనిపోయిన ఆత్మలన్నీ భగవంతుడు వస్తున్నాడని అనౌన్స్ చేశారు. అందరూ చాలా వినయంగా ఉన్నారు, ఎందుకంటే ఆయన ఏం చెప్తే అయిపోదు, కోపం వస్తే పొమ్మని నరకానికి పొమ్మంటాడు ఆయన. అందుకని అందరూ వంగి వంగి జాగ్రత్తగా ఉన్నారు. ఆయన ఇంకా దర్బారు మొదలు పెడతా ఉంటూ ఒక లేచాడు, ఓ భగవంతుడు ఆగన్నాడు. అంటే అందరూ నిర్ఘాంతపోయారు, ఇదేమంటారా వీడి ధైర్యం, ఆగమంటున్నాడు దేవుడు అన్నాడు. ఏమిటన్నాడు, నాకు ఒక డౌట్ ఉంది, అది తీర్చి అప్పుడు నీ దర్బారు కొనసాగించన్నాడు. ఏమిటి నీ డౌట్ అని అడిగాడు. నీలో భగవంతుడు ఉన్నాడు, జడ్జి ఉన్నాడు, అంటే తూచా తప్పకుండా వాడు చేసిన పనులకు సరిపడినటువంటి 100% తగిన శిక్ష వేసేటువంటి జడ్జి ఉన్నాడు. రెండు పాత్రలు ఉన్నాయి నీలో. ఏది గొప్ప, నీలో ఉన్న భగవంతుడు గొప్ప, నీలో ఉన్న న్యాయ నిర్ణయ అధికారి అది గొప్ప, అది తెలుసుకోవాలనుందని అక్కడ భగవంతుడు ఆలోచించాడు. ఒక రప్ప నాలో ఉన్న భగవంతుడే గొప్పవాడు అన్నాడు. అయితే ఈ సృష్టిలో నేను అతి పాపాత్ముని, నన్ను క్షమించి ప్రభు అన్నాడు. శభాష్, నేను క్షమించని స్వర్గానికి పోతున్నాడు. అనేటప్పటికీ ఆయన జడ్జిమెంట్ ఇవ్వగానే ఓ 10 నిమిషాలు ఇంటర్వ్యూలు, ఎందుకంటే మరి పెద్ద జడ్జిమెంట్ కదా. అయిపోగానే మిగిలిన అందరూ గుసగుసలు ఆడుకుంటున్నారు, ఒరే ఏది బాగుంది లాభసాటి కానీ మనం అడుగుదాం. వాళ్ళల్లో కొంచెం అనుభవంలో వాడు చెప్పాడు, ఒరే వాడికి విశ్వాసం ఉంది కాబట్టి అడిగాడు, ఆయన క్షమించాడు, నీకు లేదు అని.
అని కాపీ కొడదాం అనుకుంటున్నారు అంచేత డబుల్ ది పనిష్మెంట్ వచ్చేస్తే వద్దు. సో అందుచేత భగవంతుడిలో రెండు పాత్రలు ఉంటాయన్నారు బాలాజీ. ఏమిటి? 100% ఎక్కడ డీవియేషన్ లేకుండా ఈ చేతితోటి కొట్టాడు వీడు, నెక్స్ట్ జన్మలో ఆ చేయి తీసేస్తాడు వాడు, అంతే పర్ఫెక్ట్. ఇంకా అందులో తిరుగులేరు ఆయన. ఆయన న్యాయంలో పర్ఫెక్ట్ అకౌంటెంట్ అన్నాడు బాబా. నేను పర్ఫెక్ట్గా ఎవడు అకౌంట్ వాడు రాసిస్తూ ఉంటాను, 100కి 100 పాళ్ళు జరిగిపోవలసిందే ఇది. కానీ తండ్రి పాత్ర కూడా ఉంది నాలో. అయ్యో పాపం వాడు పాపం సరిగా చేసుకోలేకపోతున్నాడు, వాడి ఎలాగో వాడి పరిస్థితి అని ఆ తండ్రి పాత్రలో ఉన్న భగవంతుడు అవతారుడిగా వస్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడూ క్షమించేయడమే ఆయన పని. ఓన్లీ పాపం సరే మనకు తగులుతూ ఉంటారు, మన ఉద్యోగాల్లో కూడా కనపడుతూ ఉంటారు. వీడికి కుదరదండి అంటే ఏదో పోనదని పాపం, అది ఎలా కుదురుద్ది అని మనం అంటాం. ఎలా కుదురుద్ది? కుదరదు. కానీ ఆయనకు కుదురుతుంది, ఎందుకంటే ఆయన క్షమించేవాడు. బాబా అన్నాడు ఒకచోట, కుర్రాడు పరీక్ష పాడు చేశాడు, పాడు చేసి ఇంటికి వచ్చాడు, ఆడ అన్నం తింటలా ఏడుచు కూర్చున్నాడు. అమ్మ అంటుంది, నాన్న తినరా పోతే పోనీ పరీక్ష, ఏం పర్లేదులే ఏం అవదులే పోదలే అంటుంది. ఆ నీకే నువ్వు చెప్తావు అంటది. అదే ఆ పేపర్ దిద్ది మేస్టర్ వచ్చి పర్వాలేదురా నీకు ఎందుకంటే అప్పుడు ఇడు ఎగిరి గంతేస్తాడు నేను తింటానంటాడు. అలాగూ సర్వాన్ని అజమాయిషీ చేయగలి నేను చెప్తున్నాను, డోంట్ వర్రీ, నేను నీకు ఎందుకురా వర్రీ అన్నాడు. అంటే ఆయన చేతిలో మొత్తం తాళం చెవి ఉంది, ఆయన చెప్తున్నాడు కదా. అటువంటిప్పుడు మనం వర్రీ అవ్వకూడదు. ఎవడో ఫ్రెండ్ ఏం పర్లేదండి అంటే ఆ నీకేమో దుమ్మలు చెప్తున్నావు మోసిపోడు నాకు తెలిసి నీకే అంట. అందుచేత సర్వశక్తులు కలిగినటువంటి భగవంతుడు చెప్తున్నాడు కాబట్టి మనం వినాలి. 100కి 100 పాళ్ళు చేసేస్తే అన్యాయం. ఉదాహరణకు దొంగతనం చేశాడు అనుకుందాం, వాడు దొంగతనం చేశాడు, వాడికి శిక్ష వేసేస్తాడు దేవుడు. కానీ కుర్రాడు ఆకలేసి రొటుమకు దొంగతనం చేశాడు అనుకుందాం, దానికి కూడా అదే శిక్ష పడిపోద్ది. కానీ మరి ఘోరంగా కనపడుతుంది కదా మనకి. అవన్నీ ఫైన్ ట్యూన్ చేయడానికి అంటే జాగ్రత్తగా అన్యాయం జరగకుండా చూడడానికి అవతారుడు వస్తూ ఉంటాడు. అంటే ఆయన అంత స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసుకెళ్ళిపోతే మనం ఎవడో నిలబడలేము. అందుకని పోన్లే పాపం అని చెప్పడానికి అవతారుడు వస్తాడు. బాబా దగ్గరికి చాలామంది ఆయన దర్శనానికి వస్తూ ఉంటారు కదా. ఒక జడ్జి వచ్చాడు, ఈజ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సోన్ సో హైకోర్ట్ అని బాబాకి పరిచయం. ఇలా రాబోయే అన్నాడు బాబా. మన ఇద్దరం ఒకటే పని చేస్తామో అన్నాడు బాబా. ఏమిటి, ఎవడు తప్పులు నేను రాస్తాను నువ్వు రాస్తావు, అవన్నీ అనాలిసిస్ కూడా చేస్తాను నేను చేస్తాను, కానీ చిన్న తేడా ఉంది నీకు నాకు అన్నాడు. నువ్వు వారు చేసిన తప్పును అనుసరించి ఫలానా శాసనం ప్రకారం శిక్షణ వేసేస్తావు, నేను మాత్రం క్షమించి వదిలేదు, అది నాకు నీకు తేడా అన్నా. ఎందుకని బాబా ఏమన్నారంటే, మనసు అనేది పనిచేస్తేనే ఒకడు తప్పు చేసినట్లుగా మనము వాణ్ణి లెక్క కట్టగలము. ఉన్నదల్లా హృదయమే అయినప్పుడు పోన్లే పాపం అంటాడు. ఎందుకని, అసలు వాడి మీద పనిష్మెంట్ ఇవ్వాలని కానీ వాడు తప్పు చేశాడని కానీ పట్టించుకోడు. హృదయం మాత్రమే ఉన్నవాడు, కానీ నాకు ఉన్నది హృదయం ఒకటే కదా, అందుచేత ఎప్పుడు క్షమించేస్తూ ఉంటాను అన్నాడు. మైండ్ వర్కింగ్ స్లో ఈజ్ మస్త్, మైండ్ వర్కింగ్ ఫాస్ట్ ఈజ్ మ్యాడ్, మైండ్ వర్కింగ్ నార్మల్ ఈజ్ మ్యాన్, మైండ్ స్టాప్డ్ ఈజ్ గాడ్ బాబా చెప్పారు. అది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. 4 సెంటెన్సులు ఏమిటి, మైండ్ చాలా స్పీడ్గా పరిగెడుతుంది. ఇప్పుడు పిచ్చివాడు ఉన్నాడు మన సుబ్బారావు, 1 నిమిషం ఇలా అంటాడు మనం దాని సమాధానం చెప్పిలో ఇంకో దానికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే అది స్థిరంగా ఉండదు, అలా గిర్తుతూ ఉంటుంది. ఫాస్ట్, చాలా ఫాస్ట్గా పనిచేసి వాడు పిచ్చివాడు. బాగా స్లోగా పనిచేసి మస్తు 10 సార్లు పిలిస్తే ఇలా చూస్తాడనమాట, ఎందుకంటే ఇక్కడ దిగిరాడు, మన స్థాయిలోకి రాలేడు, చాలా కష్టం అన్నమాట. 3వది, మామూలుగా పనిచేస్తుంది అనుకో, వాడు మామూలు మానవుడు. అసలు స్విచ్ ఆగిపోయింది అనుకో మైండ్ స్విచ్, వాడు గాడ్ అన్నారు. అంటే గాడ్కి మైండ్ ఉండదు, ఉన్నదలా హృదయమే. అందుకనే మనం ఎన్ని వెరహ పనులు చేసినా చాలా హాయిగా బతికేస్తున్నాం మనం. ఎందుకని, ఆయన పట్టించుకోండి, పోలే పాపం పోలే, ఏమన్నా తెలుసుకుంటాడు లేకపోతే ఎల్లుండి తెలుసుకుంటాడు అనుకుంటాడు. కానీ మనం కక్ష కట్టడు. ఏదో తిరుపతి అనుకున్నామని వెళ్ళకపోయండి అందుకే అయిందండి వీడికి ప్రమాదం అంటారు, చాలా తప్పు అన్నారు బాబా. అలా కక్ష కట్టడు ఎప్పుడు దేవుడు. అసలు సృష్టిలో దేనినైనా చూసి వీడి గురించి అయితే మనం భయపడక్కర్లేదు అనుకుంటే అది నేను ఒక్కడిని అన్నాడు బాబా. ఎందుకంటే నేను ఎప్పుడూ పట్టించుకోను.
అనుకున్నావు అవ్వలేదురా అందుకనే అయింది నీకు అంటారు కదా చాలా తప్పు అన్నాడు భగవంతుడు. అలాగ మనకున్న వికారాలు ఆయనకు ఉండవు, మనకు అలవాటు అనమాట. ఆయనకు కూడా ఆపాదన చేస్తూ ఉంటాం, మనకున్న వీక్నెస్లు అన్నీ ఆయనకు పెట్టేసి కథల కింద తయారు చేసి ప్రచారం చేస్తూ ఉంటాం. ద కుత్తబ్ సాక్షన్స్ బ్రింగ్ అబౌట్ మోడిఫికేషన్స్ ఇన్ ది ప్రీవియస్లీ డిటర్మిన్ డివైన్ ప్లాన్ బట్ దే ఆర్ లిమిటెడ్ ఇన్ ఎక్స్టెంట్. అవతారుడి యొక్క కార్య విధానంలో చాలా అరుదుగా ఒక్కొక్కసారి ఆయన సడలించేస్తూ ఉంటాడు. ఒక ప్రేమికుడి విషయంలో పిల్లలు లేరు బాబా పిల్లలు కావాలి అని అడిగాను, లేరు. సరే బాబా అన్నారు, మణిని పిలిచాను. ఏమ్మా వాటిది పొజిషన్ అన్నారు, నో సోల్ అందావిడ. అంటే మన తమాషాగా కనపడొచ్చిందంతా, ఆత్మలు లేవు బాబా అన్నారు. అప్పుడు బాబా అన్నారట, స్టోన్ నుంచి ఒక ఆత్మని మానవుడు స్టేజ్కి ప్రమోట్ చేసి నీకు ఇస్తున్నానని చెప్పాడు. అంటే ఎన్ని మిలియన్స్ జన్మలు తప్పించి ఒక ఆత్మకి ప్రమోషన్ ఇచ్చేసి మానవుని చేసేసి వీడికి ఇచ్చేసారనమాట బిడ్డకి. అది ఎవడికుంది అధికారము? ఆయన ఒక్కరికే ఉంది. అది చాలా అరుదుగా వాడుతూ ఉంటాడు. అది ఎప్పుడు కూడా బాబా అన్నారు నేను కల్పించుకోను, ఎందుకని నేను సృష్టించిన దానిలో నేను కల్పించుకోను, ఫలానా వాడు చనిపోతాడని తెలుసు కానీ ఎందుకు చెప్పవును బాబా, ముందు చెప్పొచ్చు కదా అంటే నేను చెప్పను అలాగంట. నాకు పని పెరిగిపోద్ది అలా చెబితే. చాలా రహస్యాలు నేను చెప్పను ఎప్పుడు కూడా, ఎందుకని చెప్పేస్తే నాకు ఇంకా ఎక్కువ పని అయిపోద్ది, ఇప్పటికే నా నెత్తి నిండా పెట్టుకుని ఉన్నాను ఇవన్నీ. అందుచేత చెప్పను, తెలుసు అన్నీ కానీ చెప్పను అన్నాడు. అలాగ చాలా అనేక సందర్భాల్లో శీలాకథ కూడా మనం చెప్పుకున్నాం, బావుజీ కూతురుంది కదా ఆవిడ కూడా చనిపోతుందని చెప్పేశారు గుర్తుందా, 9 ఏళ్ల వయసులో హాస్పిటల్లో పడేస్తారు. బాబా మేరాజాదలో ఉన్నాడు అనమాట, హాస్పిటల్లో పడేశారు. ట్రీట్మెంట్ అంతా బాబాయ్ దగ్గరుండి ఆదితో ఫోన్ చేయించేస్తున్నారు. సడన్గా ఒకనాడు 3:00 చనిపోద్ది ఇవాళ అని చెప్పేశారు, చనిపోద్ది, బాడీ తీసుకొచ్చేస్తారు. ఆదికి ఫోన్ చేసి నువ్వు ఫలానా గార్లని పట్టరమ్మని చెప్పేస్తారు. ఇక్కడ వీళ్ళకి చెప్పేస్తారన్నమాట, నేను వాడుతున్నటువంటి దుప్పటి ఉంది కదా ఆ దుప్పటే కప్పాలి, నా చేతులతో ఆ బాడీకి దండ వేస్తాను, నేనే దగ్గరుండి దహన సంస్కారం చేస్తాను అని చెప్తుంటే ఈ తల్లి కూర్చుని ఉంటుంది ఎదురు రమా, నెమ్మది నెమ్మది నెమ్మదిగా విని విని ఇంకా అందుకుంటుంది, రాగం అందుకుంటుంది, గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. బాబా తలపట్టుకున్నారు, మేరా ఉంది పక్కన, మేరా గౌకును ముందుకు దూకి బాబా చేపట్టుకుంది, బాబా అలా దయలేనివాడిగా ఉండొద్దు, అలా చేయొద్దు అంటే అప్పుడు బాబా అంటారు చిచ్చిచ్చిచ్చి అలా చేయకండి, అసలు కోటానుకోట్ల ఆత్మలో ఒక్క ఆత్మ కూడా అంత అదృష్టం ఉండదు, నా చేతుల ద్వారా పంపిస్తున్నాను, ఎవరికి ఉండదు ఈ అదృష్టం, దయచేసి ఆ ఆత్మకు అన్యాయం చేయొద్దు అంటారు. అంటే అప్పుడు మెహరా అంటారు, లేరు బాబా లేరు, నీకున్నటువంటి శక్తిని వాడి దాన్ని తిప్పే. అంటే ఆ శక్తి ఏమిటి, ఆల్రెడీ భగవంతుడు నిర్దేశించిన దానిని మార్చేయగలడు అడుగుతుందన్నమాట. అయితే అప్పుడు కోపం వస్తుంది మేరాకి, అసలు ఆ తల్లికి ఎందుకు అంత ప్రేమ ఇచ్చావు, నీ తప్పే కదా, నువ్వు అంత ప్రేమ ఇవ్వబట్టి కదా అంతలాగా ఏడుస్తుంది, లేకపోతే ఏడవరు కదా అని అంటాడు. అప్పుడు బాబా ఒక రహస్యం చెప్పారన్నమాట సృష్టికి, ప్రపంచంలో ఉన్న ప్రతి తల్లికి అంత అదనపు డోస్ ఆఫ్ లవ్ని నేను ఆ హృదయంలో పెడతాను, అది తప్పు అని ఎప్పుడు అనుకో, లేకపోతే సృష్టి ఆగిపోద్ది అన్నారు. తనకు ఏమాత్రమో సంబంధం లేని మరొక ఆత్మని 2 ఏళ్ళు కట్టు బానిసలాగా ఆనందంగా పెంచుద్ది, నేను ఇచ్చినటువంటి ఆ ప్రేమను ఉపయోగించుకొని, అంచేత దాన్ని తప్పని ఎప్పుడు అనకు. అంటే అది మనందరికీ ఒక ఎగ్జాంపుల్ కింద ఇచ్చారన్నమాట, ప్రతి స్త్రీ హృదయంలోనూ అది నేను పెడతాను, దాన్ని బట్టి సృష్టి నడుస్తుందన్నారు. లేకపోతే వీడితోటి వీడిని నేను ఎందుకు చేయాలనుకుందనుకో, తల్లి అయిపోయింది ఆ వేళతోటి వాడిని రోడ్డు మీద పడేస్తున్నారు. అది ఏ తల్లి అలాగూ చెయ్యకుండా ఆయన ఎడిషనల్ డోస్ ఆఫ్ లవ్ ఇచ్చి కాపాడుతూ ఉంటాడన్నాడు సృష్టి. అప్పుడు బాబా సడన్గా అన్నాడు, ఓకే నిన్ను నిరుత్సాహపరచలేను కాబట్టి నేను చక్రం తిప్పేశాను, సాయంత్రం ఇంటికి వచ్చేస్తాను అని ఫోన్ చేయమన్నాడు హాస్పిటల్కి. ఫోన్ చేసేటప్పటికి డాక్టర్స్ షాక్ అయిపోయారు, రికవర్ అయిపోతుంది అన్నారు, సాయంత్రంకి డిశ్చార్జ్ చేసేసి పంపించేసి. అంటే అవతారుడు పవర్ ఆఫ్ ఎక్సెప్షన్, ఆయన మినహాయింపు అనే శక్తిని అరుదుగా వాడతానన్నాడు. కానీ బాబా ఏం చెప్పారంటే, నా ప్రేమికుడు నిజంగా కనుక నా నిజమైన ప్రేమికుడు అడిగితే సృష్టిలో ఏదైనా ఇచ్చేస్తాను వాడికి, కానీ
నా నిజమైన ప్రేమికుడు నన్ను ఏది అడగడు. బట్ ది అవతార్స్ ఇంటర్వెన్షన్స్ బ్రింగ్ అబౌట్ మోడిఫికేషన్స్ అనే యూనివర్సల్ స్కేల్. అలాగూ అవతారుడు కనుక కల్పించుకుంటే అది చాలా విపరీతమైన పరిణామాలు కలుగుతాయి. ఉదాహరణకు ఒక తాడుకు రాయి కట్టి ఇలా తిప్పుతూ ఉన్నాం అనుకుందాం, తిరుగుతూ ఉంటుంది, మధ్యలో ఏలి పెడితే ఏముంది, మొత్తం ఆ రాయి గమనమే మారిపోద్దని. అలాగూ ఈ సృష్టిని నడిచేటువంటి విధానంలో అవతారుడు కల్పించుకుంటే అంత పరిణామాలు వస్తాయి. అందుకని ఆయన ఏలు పెట్టడు ఎప్పుడు. కానీ చాలా అరుదైనటువంటి పరిస్థితుల్లో ఆయన కల్పించుకుంటాడు. ఫర్ ఇన్స్టెన్స్, బాబా ఎగ్జాంపుల్ చెప్తున్నారు, సపోజింగ్ దట్ ఇట్ వాజ్ డివైన్లీ ఆర్డైన్ ఫర్ ఎ వార్ టు అక్కర్ ఇన్ 1950, 1950లో ప్రపంచ యుద్ధము జరగాలి అని దైవ నిర్ణయము అనుకుందాం, ఆయన శాసనం. ఇట్ మస్ట్ టేక్ ప్లేస్ ఎట్ ది అపాయింటెడ్ టైమ్ అండ్ ద ట్రైన్ ఆఫ్ ఈవెంట్స్ విచ్ ఫాలోస్ విల్ పంక్చువల్లీ మీట్ ద ప్రెజెంట్ టైం టేబుల్. ఆయన నిర్ణయం అలా ఉంటే 10 ఏళ్ళు ముందే అంతా మొదలైపోతాయి. ఎక్కడెక్కడ గొడవ ఎలా రావాలో, ఎవడెవడికి గొడవ ఎలా రావాలో, డేట్లు టైము అన్నీ అలాగూ మేఘాలు కమ్ముకున్నట్టుగా కమ్ముకుంటాయి. ఆ పరిణామాలు ఖచ్చితంగా అలాగ జరిగిపోవాల్సిందే. హవెవర్ ఇఫ్ ది అవతార్ ఈజ్ ఇన్ ది వరల్డ్ ఎట్ ద టైమ్, హీ మైట్ ఇన్ హిజ్ ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్ వార్డ్ ఆఫ్ ది కెటాస్ట్రఫ్ బై సమ్ పర్టిక్యులర్ యాక్షన్స్ అని గ్రాస్పులే. కానీ ఆ సమయంలో అవతారుడు గనక భూమి మీద ఉంటే భౌతికంగానే కొన్ని పనులు చేసి ఆ ప్రమాదాన్ని తప్పించగలడు. అండ్ సో ఇన్ ది రిలెంట్లెస్ వర్కింగ్ అవుట్ ఆఫ్ ద లాస్ ఆఫ్ నేచర్ దేర్ కెన్ ఎంటర్ ది ఇన్ఎక్స్ప్లికబుల్ డివైన్ కెప్రీస్ స్పెల్లింగ్ అవుట్ పీస్ ఇన్స్టెడ్ ఆఫ్ వార్ ఇన్ ద డైరీ ఆఫ్ మ్యాన్. అందుచేత భగవంతుడి శాసనంలో భయంకరమైన యుద్ధము సంభవించి ఉన్నప్పటికీ ఆయన కల్పించుకొని శాంతి వెళ్ళి విరిసేలా మార్చియగలడు. కబీర్ హెస్ సెడ్, అది కబీర్ చెప్పింది కూడా బాబా చెప్తున్నారు, ఓ కబీర్ తనకు తనే అనుకుంటున్నాడు, ద లైన్స్ ఆఫ్ ఫేట్ ఆర్ నెవర్ ఇఫేజ్డ్ బై రామ, రాముడు ఎప్పుడు నీ కర్మ రేఖలను మార్చడు. అంటే అవతార పురుషుడు ఎప్పుడూ కూడా ఆయన నీ కర్మను అలాగే నడవనిస్తాడు తప్ప మార్చేయడు దాన్ని. హీఈస్ ఆల్ పవర్ఫుల్ అని కెన్ అండూ డెస్టినీ, సర్వశక్తివంతుడైన కావాలంటే విధిని తలకిందులు చేసేయగలడు. బట్ హీ నెవర్ డస్, సో ఫార్ హీ హ్యాస్ గివెన్ ఫుల్ థాట్ టు వాట్ హీ హ్యాస్ ప్లాన్డ్. ఇంతకు కల్పించుకోడు, ఆయన ప్రణాళిక తయారు చేసినప్పుడే అన్ని విషయాలు 100 పాళ్ళు కూలంకుషంగా పరిశోధించి ఆయన ప్లాన్ చేశాడు. కాబట్టి దాన్ని మార్చేయాలంటే అంత ఆలోచించు కానీ ఆయన చెయ్యడు. ది అవతార్ డస్ నాట్ యాజ్ ఎ రూల్ ఇంటర్ఫియర్ ఇన్ ది వర్కింగ్ అవుట్ ఆఫ్ హ్యూమన్, మానవుడి యొక్క విధిని మార్చడానికి ఎప్పుడూ అవతారుడు సంకల్పించడు. హీ విల్ డూ సో ఓన్లీ ఇన్ టైమ్స్ ఆఫ్ గ్రేవ్ నెసెసిటీ, చాలా అతి అవసరమైనప్పుడు మాత్రమే ఆయన కల్పించుకుంటాడు. వెన్ హీ డీమ్స్ ఇట్ అబ్సల్యూట్లీ నెసెసరీ ఫ్రమ్ హిజ్ ఆల్ ఎన్కంపాసింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే ఆయన దృష్టి ఎక్కడికైనా వెళ్ళగలదు కదా, ఇది మార్చవలసిందే అని ఆయనకి అనిపించినప్పుడు అప్పుడు మార్చాడు. కానీ మెహ్రా గురించి అనేకసార్లు బాబా మార్చాడు. మనకు బాబా జీవితంలో మెహ్రా గురించి ఒక్కడి గురించి నాకు తారసపడిన ఇన్సిడెంట్ ఎన్నోసార్లు మార్చాడు. షీలా వచ్చి చెప్తూ ఉంటుంది, బంగ్లాదేశ్లో 100,000 మంది నిరాశలు అయిపోయారు, తుఫాన్ వచ్చేసింది, వేల మంది చచ్చిపోయారని చెప్తే ఏడుస్తూ బాబా దగ్గరికి వెళుతుంది, దేవుడు నువ్వు మా మధ్య నుండి ఇలా చేస్తే ఎలాగ బాబా అంటాడు. బాబా అంటాడు ఎవరు చెప్పారు. అప్పుడు రాత్రంతా బాబా వర్క్ చేసి పొద్దుటికల్లా మళ్ళీ న్యూస్ వినమంటాడు అన్నమాట. రాత్రి రాత్రి ప్రపంచంలో దేశాలన్నీ అక్కడ బంగ్లాదేశ్ వెళ్ళి వాళ్ళకి మొత్తం ఉపశమనం వచ్చేలాగా ఆహారము మందులు వైద్యం అంతా జరుగుద్ది అన్నమాట. అప్పుడు బాబా చెప్పారు, మెహ్రా కోసము మొత్తం తాళం చెవిని తలకిందులు చేశానని చెప్పారు. ఆవిడ అంత ప్రేమించేది కాబట్టి భగవంతుడిని, బాబా అన్నారు భగవంతుడిని ఎలా అడగాలో ఆవిడికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. ఉదాహరణకి ఒక ఆవిడ బాబాతో చెప్పుకుంటుంది, నా కష్టం అంతా బాగా నా గురించి ప్రార్థన చేయి నన్ను అడుగు అంటాడు. అడుగుద్ది ఆవిడ, ఏమీ అవ్వలేదు బాబా నాకు అంటే. అప్పుడు బాబా అన్నారు, నీకు రాలేదు అడగడం,
ఎప్పుడైనా సరే భగవంతుడిని బాగా అడిగాడు అవ్వలేదంటే నీకు అడగడం రాలేదు అని అర్థం అన్నాడు. అందుకని మెహరా దగ్గరికి వెళ్ళి నీ గురించి ఆవిడ ప్రార్థన చేయమను అన్నారు బాబా. అప్పుడు ఆవిడ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అంటే ఆవిడకి తెలుసు అనమాట బాబాని ఎలా అడగాలో ఆవిడకి మాత్రము తెలుసు. ఫర్ ఎ సింగిల్ ఆల్టరేషన్ ఇన్ ద ప్లాన్ అండ్ ఇంప్రింటెడ్ ప్యాటర్న్ ఇన్ విచ్ ఈచ్ లైన్ అండ్ డాట్ ఈస్ ఇంటర్ డిపెండెంట్ మీన్స్ ఎ షేకింగ్ అప్ అండ్ ఎ రీలింకింగ్ ఆఫ్ అన్ అన్ఎండింగ్ చైన్ ఆఫ్ పాసిబిలిటీస్ అండ్ ఈవెంట్. సృష్టిలోని ప్రణాళిక అంతా ఇలా ఉంటుందట, పెద్ద వలలాగా ఉంటుంది. దీన్ని బట్టి అది, దాన్ని బట్టి ఇది, ఇవన్నీ లింకులు ఉంటాయన్నమాట. ఒక చోట లింక్ తప్పించాలంటే ఎన్ని లింకుల్ని నేను మార్చుకుని రావాలి. అది ఎంత భయంకరమైన పరిస్థితో మీకు తెలియదు. అంతేకాదు, వీడు చనిపోవాలనుకుందాం, వీడు చనిపోగానే ఇంకోటి గర్భంలో పుట్టాలని రాసేసి ఉంటాడు ఈయన. వాడికి పెళ్ళాం ఇంకోటి అవ్వాలని ఇంకా రాసేసి ఉంటాడు. ఇవన్నీ లింకులు ఉంటాయి. దాన్ని వీడిని తప్పించేయాలంటే అవన్నీ మళ్ళీ క్యాన్సిల్ చేసి రావాలి. అంత కష్టం అనమాట ఆయన ప్లాన్. బాబా ఒక చోట అన్నారు, నేను బాగా బిజీగా ఉండి పని ఒక్కటి ఉంది మీకు తెలియదు అన్నారు. అది ఏమిటో తెలుసా? ఎవడికి ఎవడిని బిడ్డగా ఇవ్వాలి, ఎవడికి ఎవడిని భార్యగా భర్తగా ఇవ్వాలి, ఇది భయంకరమైన పరిస్థితి. మీరు ఊహించలేరన్నారు బాబా. అవి మ్యాచింగ్ చాలా దుర్లభం. అది నా టైం అంతా దానికే సరిపోతుంది అన్నారు. నా ప్రేమికుడి విషయంలో ఇంకా కష్టపడతాను నేను. ఎందుకని, ఇప్పుడు నా ప్రేమికుడు ఒకడు ఉన్నాడనుకో, వాడికి భార్య రావాలనుకో, ఎంత ఆలోచించాలి నేను? నాతో కూడా ఆవిడికి సంబంధం ఉండి ఉండాలి ఇదివరకు జన్మలో, లేకపోతే మన్నాడి సెంటర్కి వస్తూ ఉంటుంది ఆవిడ కదా. కాబట్టి ఆ సంస్కారం ఉండేలాగా చూసుకోవాలి. వీడితోటి మ్యాచ్ అవ్వాలి, నాతోటి కూడా మ్యాచ్ అవ్వాలి. చాలా కష్టం ఈ పని, మీకు తెలియదు అన్నారు. ఇట్ ఇస్ ఎ బిగ్ మ్యాట్రిక్స్ విచ్ యూ కెన్ నెవర్ అండర్స్టాండ్. The least divergence from the pre-drawn line of faith not only requires infinite adjustments within the immediate orbit of the individual concerned, but involves in its intermediate repercussions all those connected by the bond of past samskaras. Vakkadini ila minahayimpu cheyadam valana enno vela mandi yokka fate malli marchavalasi vastundi kada. వీడితో పూర్వజన్మలో సంబంధం ఉన్న వాళ్ళందరినీ వాడి భార్యగా ఒకడిని, పిల్లగా ఒకడిని, ఆ కోడలుగా ఒకడిని పెట్టేసి ఉంటాడు ఈయన ప్లాన్లో. వీడు సావకుండా బతకాల్సి వచ్చింది వీడు. మరి వాళ్ళందరూ ఇప్పటికే ఈ ప్లాన్ ప్రకారం చచ్చిపోయి శరీరాల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళని ఏం చేయాలి? వీడితోడి కనెక్షన్ ఉంది. సో టెంపరీగా వాళ్ళకు శరీరం ఇచ్చి మళ్ళీ వీడు చచ్చి పుట్టే వరకు అప్పుడు దాకా టెంపరీగా పెడతాడు. అందుకనే కొంతమంది పిల్లలు ఉట్టిని చచ్చిపోతారు 10 ఏటో 12 ఏటో. ఎందుకంటే వాడికి మళ్ళీ ఇంకోటితో లింక్ ఉందన్నమాట, మళ్ళీ కొత్త శరీరంలో దూరాలి వాడు. అందుకని వీడికి 10 ఏళ్ళకే వీడికి కట్ చేసేస్తాడు ఆయన ఆగిరితే, మళ్ళీ అక్కడ పుడతాడు వాడు. కాబట్టి లేట్ అయిపోయిన వాడిని కలుసుకుంటాడు అప్పుడు అక్కడ. అటువంటి అడ్జస్ట్మెంట్స్ ఎన్నో ఉంటాయి, అవన్నీ చాలా కష్టం అవుతుంది. ది అవతారిక్ విమ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది డివైన్ డెస్టినీ. అయితే అవతారుడు అప్పుడు అప్పుడు అనుకొని ఆయన కల్పించకూడదు ఎప్పుడూ కూడా. ఇది కూడా భగవంతుడి యొక్క ఆది లీలా విలాసం అన్నవి. సృష్టి ఏర్పడినప్పుడు ఆ సంకల్పములో భాగముగానే ఉంటుంది అవతారుడిది కూడా. ఇన్ ద వర్కింగ్ అవుట్ ఆఫ్ ది అవతారిక్ వీమ్ దర్ ఈజ్ నాట్ ద లీస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఛాన్స్. అవతారుడు గనక ఒక్కసారి కల్పించుకుంటే అది బహుశా అవ్వచ్చేమో అని అలాంటి అనుమానాలు ఏం పెట్టుకోవద్దు. 100 రూపాయలు అవి తీరుతుంది. ద ఎయిమ్ ఆఫ్ ది వీమ్స్ యాక్షన్ ఈజ్ పర్ఫెక్ట్ అండ్ ద రిజల్ట్ ఈజ్ పర్ఫెక్ట్. ఆయన ఎప్పుడైనా కల్పించుకుంటే 100 రూపాయలు కావలసినటువంటి ఫలితం వచ్చి తీరుతుంది. ఆయన ఆశావాసిగా ఉండదు. ఎన్ ఆర్డినరీ పర్సన్స్ వీమ్ వెన్ ఎక్స్ప్రెస్ మే హ్యావ్ కాన్సిక్వెన్సెస్ క్వైట్ అవుట్ సైడ్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎలిస్ట్రేటెడ్ బై ది ఫాలోయింగ్ స్టోరీ. ఒక కథ చెప్తున్నారు బాబా. అవతారుడి యొక్క సంకల్పముకు ఒక సామాన్య మానవుడి సంకల్పమునకు ఫలితములో ఉన్నటువంటి తేడా చెప్పడానికి ఒక కథ చెప్తున్నారు. A drunken man was passing by a wood apple tree and he had a whim to taste one of its fruits. Baga taagesina vaadu ala velipothunadu road meeda nadichukuntu pakkane velaga chettu okati undi daniki velaga pallu kaasi kanapadutunnayi adi tiri chuste baaguntundi ani vaadiki anipinchindi sankalpam kaligindi. As a rule, a drunkard has a distaste for sour or tart things because they nullify the effects of drink.
సాధారణంగా మందు బాగా అలవాటు ఉన్న వాళ్ళకి తెలుస్తుందట. ఏమిటి, మందు తాగిన తర్వాత పుల్లగా ఉన్న వస్తువులు తినరట వాళ్ళు. తింటే వీడికి మత్తు దిగిపోతుందట వీడికి. అందుకే మజ్జిగ తాగించేస్తూ ఉంటారట. మరి సాధారణంగా వాళ్ళకి అది ఎఫెక్ట్ పోతుందని దానికి వేసి వెళ్ళరు వాళ్ళు. సో దిస్ మ్యాన్స్ వాంటింగ్ ఏ వుడెన్ యాపిల్ వాజ్ ప్యూర్లీ అవి మంచిది వీడు అనుకోకుండా వాడికి అనిపించింది. ఆలోచన చేసి ఇది పెద్ద విశ్లేషణ చేసి వీడికి అనిపించలే, అలా వెళ్తూ ఒకటి తింటే పోలే అనిపించింది వాడికి. ఇండిపెండెంట్ ఆఫ్ థాట్ ఆర్ రియల్ డిజైర్, అంటే వాడు పెద్ద ఆలోచన చేయలేదు, లోపల తింటే కానీ కుదరదు అని గాఢమైన కాంక్షలు అలా అనిపించింది అంతే వాడికి. హి పిక్డ్ అప్ ఏ స్టోన్ అండ్ త్రూ ఇట్ అట్ ద ట్రీ. వెంటనే వాడు రాయి తీసుకున్నాడు, విసిరాడు, బాగా పండిన ఒక పండు కేసి కొట్టాడు దాన్ని. ద స్టోన్ మిస్డ్ ఎనీ ఆఫ్ ది యాపిల్స్, కిల్డ్ ఎ బర్డ్, స్కేర్డ్ అవే మెనీ అదర్స్ అండ్ ఫెల్ ఆన్ ది హెడ్ ఆఫ్ ఎ ట్రావెలర్ రెస్టింగ్ బెనీత్ ది ట్రీ. ఈ రాయి ఆ పండుకు తగలలేదు సరిగదా. చాలా పక్షులు ఉన్నాయి అక్కడ, ఒక పక్షి తగిలి పడిపోయింది ఒకటి, మిగిలిన పక్షులన్నీ పారిపోయినాయి అక్కడి నుంచి. ఆ రాయి తిన్నగా చెట్టు కింద ఒకడు ఎండలో విశ్రాంతి తీసుకుంటున్నాడు, వాడి నెత్తి మీద పడి. అంటే ఎన్ని ఫలితాలు జరిగాయి చూడండి ఇక్కడ మనకి. దస్ ది హాపజర్డ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద డ్రంకర్స్ విమ్ నాట్ ఓన్లీ ఫెయిల్ టు అకాంప్లిష్ ద విమ్ బట్ బ్రాట్ అబౌట్ రిజల్ట్స్ కంప్లీట్లీ అవుట్ సైడ్. వాడు అనుకున్న సంకల్పాన్ని సాధించలేదు సరికదా, వాడు ఊహించినటువంటి పరిణామాలను కూడా కలగజేశాడు. వాడి సంకల్పం అంత గొప్ప సంకల్పం వాడి, ఒక సగటు మానవుడి సంకల్పం. ద విమ్ వాజ్ మియర్లీ ఎన్ అన్రిలేటెడ్ ఫ్యాన్సీ అండ్ ది యాక్షన్ స్టెమింగ్ ఫ్రమ్ ఇట్ హ్యాడ్ నో కనెక్షన్ విత్ ఇట్స్ ఆబ్జెక్ట్. వాడికి జస్ట్ అలా అనిపించిందంతే, వాడికి ఏమీ కారణం లేదు, వాడిలో పనికిరాని ఫలితం వచ్చింది. దిస్ సార్ట్ ఆఫ్ థింగ్ కెన్ నెవర్ హ్యాపెన్ ఇన్ ది ఎక్సర్సైజ్ ఆఫ్ ది అవతార్ స్విమ్. కానీ అవతారుడు తన సంకల్పాన్ని ప్రకటించినప్పుడు ఇలాంటి ఆషామాషీగా ఎప్పుడు జరగదు. అరైజింగ్ ఫ్రమ్ కంపాషన్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ పర్ఫెక్షన్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ ఇట్స్ ఎయిమ్ అండ్ రిజల్ట్స్. ఆయన ఎప్పుడు కరుణతో కూడినటువంటి హృదయం కాబట్టి ఆ కరుణ నుంచి వస్తుంది ఆయన ఏదైనా సంకల్పం చేస్తే. ఆయన పరిపూర్ణుడు కాబట్టి ఆయన చర్య ఎప్పుడూ పరిపూర్ణంగానే ఉంటుంది, దాని ఫలితం కూడా పరిపూర్ణంగానే ఉంటుంది. బాబా శరీరం వదిలేసిన తర్వాత ప్రతిరోజు బాలనాటుకు భౌతికంగా బాబా కనిపిస్తూ ఉండేవారు. కనిపించడం కాదు, మాట్లాడుతూ ఉండేవారు గంటల తరబడి. ఇతని హృదయంలో వచ్చిన అనుమానాలన్నీ ఇతని బాబాని అడుగుతూ ఉండేవాడు. బాబా చాలా పోసగుచ్చినట్లు అవన్నీ వివరించి సొల్యూషన్స్ చెప్తూ ఉండేవారు. ఇలా కొన్నేళ్ళు గడిచింది. గడిచాక బాబా ఒకనాడు అడిగారు, ఏరా బాబు నీకు ఇన్ని విషయాలు చెప్తున్నాను కదా, ఇవి ఎవరికైనా చెప్తున్నావా అన్నారు. ఎవరికి చెప్పను బాబా, నాకు మామూలుగానే బిడియం బక్క జీవిని చూసా కదా, బాలనాటం ఇలా ఉంటాడు, ఊర్తే పడిపోయేలాగే ఉంటాడు. అందులోనూ బాబా చెప్తున్నాడు అంటే ఎవడు నమ్ముతాడు, ఎవడు వింటాడు అన్నాడు. అలా కాదో పిచ్చివాడా, నీ బలహీనతను పక్కన పెట్టు, దీన్ని పుస్తక రూపంలో తీసుకొస్తే ఇవే సమస్యలు అనేక మంది ఎదుర్కొంటూ ఉండొచ్చు కదా, వాళ్ళందరికీ నేను సూచించిన పరిష్కారాలు ఉపయోగపడతాయి కదా, అందుచేత వీటిని గ్రంథ రూపంలో విడుదల చేయమన్నారు. ఆయన వాటిని కన్వర్సేషన్స్ విత్ ది డివైన్ బిలవెడ్, అంటే దివ్య ప్రియతమునితో సంభాషణలు అని పుస్తక రూపంలో రాశాడు. అది కన్వర్సేషన్స్, మోర్ కన్వర్సేషన్స్, ఇంటిమేట్ కన్వర్సేషన్స్ అని మొత్తం నాలుగు రకాలైన వాల్యూమ్స్ రాశాడు. అవి బాబా ప్రేమికుడికి అమృత తుల్యము, అంత మధురంగా ఉంటాయన్నమాట అవి చదువు. దానిలో ఒకసారి సడన్గా బాబా వచ్చాడు. ఏంటి అలా ఉన్నావు మొహం అలా ఉంది ఏంటి అంటాడు. చాలా వర్రీడ్గా ఉన్నాను బాబా అంటాడు. ఏమిటి వర్రీ అన్నాడు. భయాలు రకరకాలు ఉంటాయి. ఏమిటో భయాలు అన్నా, ఉదయం లేస్తే మోషన్ అవుతుందో లేదో భయం, బయటికి వెళ్ళాలి ఆ పని అవుతుందో లేదో తెలియదు, ఆరోగ్యం చూస్తే ఇలా ఉంది రొంప చేస్తుందేమో, ఇలాగ అన్నీ సమస్యలే నాకు అన్నాడు. మరి ఇప్పుడు ఏమైనా భయం ఉందా నీకు అన్నాడు. ఇప్పుడేమి లేదు నాకు అన్నాడు. ఎందుకు, నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఉన్నప్పుడు నాకు భయం ఉండదన్నాడు. ఓహో నేను లేనప్పుడు నీకు భయం వేస్తుంది అన్నాడు. అవును బాబా, మరి నేను లేనిది ఎప్పుడో చెప్పు అన్నాడు. బాబా నువ్వు నా లెవెల్లోకి దిగి చెప్పు పరిష్కారం, నీ లెవెల్లో చెప్తే నేను అల్పప్రాణిని అర్పకుండి నా లెవెల్లో చెప్పు అన్నాడు. అప్పుడు బాబా ఒక ప్రాక్టికల్ సొల్యూషన్, నీ ఉనికి తాత్కాలికం, నీ శక్తి ఇంత కాబట్టి నీ చర్య యొక్క ఫలితం కూడా 5 నిమిషాలే ఉంటుంది. ఏమనుకుంటావు, ఈవేళ అసలు బాబా 5 నిమిషాలు కూడా మర్చిపోకూడదు అనుకుంటావు. 5 నిమిషాల తర్వాత మళ్ళీ మామూలే. ఎందుకు అలా అవుతోంది,
నీ ప్రయత్నము దాని ఫలితము ఇవన్నీ కూడా తాత్కాలిక, వాటిలో ఇంత ప్రాణమే ఉంది, వెంటనే ఆగిపోతాయి. ఇప్పుడు శిషింద్రి వేస్తాం, అది 1000 వాళ్ళలాగా అది ఎందుకు తీరట్లేదంటే దానిలో ఉన్నది ఇంతే మందు, అది వెంటనే ఇలా ఇలా అని ఆగిపోద్ది. అలాగే నీ ఎఫర్ట్లో ఇంతే ఉంది దానిలో సత్తా, దాని ఫలితం కూడా 5 నిమిషాలే ఉంటుంది. సో పర్మనెంట్ ఎలా ఉంటుంది? ఉండదు. మరి నేనేం చేయాలన్నాడు, సింపుల్ అన్నాడు. నీ ప్రాబ్లమ్స్ అన్నీ నువ్వే సాల్వ్ చేసుకుందాము అనుకుని నీ శక్తియుక్తులన్నీ వేస్ట్ చేసే బదులు ఒక పని చేయన్నారు. నీ శక్తియుక్తులన్నిటినీ నన్ను సీన్లోకి తీసుకురావడం మీద వెచ్చించు, అప్పుడు నేను హాజరయ్యాననుకో, నా శక్తి సామర్థ్యాలు చాలా ఎక్కువగా నీకంటే, కాబట్టి నేను పరిష్కారం చేస్తాను. అది బాబా చెప్పిన సొల్యూషన్ అన్నమాట. అంచేత ఒక ప్రాబ్లం నీకు వచ్చినప్పుడు, బాబా నీకు అప్పచెప్తున్నాను, నువ్వు రా ఇదిగో నీ దగ్గర పెట్టేస్తున్నాను అని పెట్టే, అప్పుడు నేను సాల్వ్ చేస్తాను. అంచేత నువ్వు తంటాలు పడుతూ ఇక్కడ పరిగెడితే అక్కడ పరిగెడితే దానివల్ల ఎంత ఫలితమే ఉంటుంది. కాబట్టి నన్ను సీన్లోకి తెచ్చి బాబా నీకు అప్పచెప్పేస్తున్నాను, అప్పచెప్పే, అది నీకు ఏది మంచో నాకు తెలుసు, అలా చేస్తాను, నువ్వు అనుకుంటున్నట్టు చెయ్యి. నేను ఒక అంతే కదా, ఇప్పుడు హైదరాబాద్లో సమ్మర్లో ఆ గార్డెన్ పెంచడానికి చచ్చేవారు వీళ్ళు, ఈ బాలాజీ రాజేంద్ర మేహర్ సుబ్బారావు వీళ్ళంతా. ఆ ట్యాంకర్లేమో డిమాండ్, ఊరంతా నీరుండదు కదా, అది 10 రోజులకు ఒకసారి వస్తానంటాడు, ఈ లోపల మొక్కలు చచ్చిపోతాయి. ఇలా గింజుకుంటూ ఉండగా సడన్గా వీళ్ళకు ఒక ఆలోచన వచ్చింది, మనం బోరేసేస్తే. అంటే బాబా సొల్యూషన్ ఎలా ఉంటుంది, బోర్ వేసేస్తే అంటే బోర్ పడకపోతే. సో ఇంజనీర్ని పిలిపించారు, పిలిపించేస్తే 1100 అడుగుల వరకు వెళితే పడచ్చు అన్నారు. ఎంత ఎస్టిమేట్ వేశారు, 3 లక్షలే అంత వద్దన్నారు. ఓకే రెడీ అన్నారు. 3 లక్షలు వేసేసుకుని దిగిపోయారు. మన్నాను మిషన్ పెట్టేసి ఇక్కడి నుంచి అక్కడ ఫోన్ చేశారు బాబుజీకి, బాబుజీ నువ్వు కానీ నీ భార్య రమ కానీ బాబా సమాధి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి, ఇక్కడ మేము ఇక్కడ బోర్ వేస్తాం. పాపం రమాని పంపించాడు ఆయన, అలా వెళ్ళి బాబా దగ్గర ప్రార్థన చేసింది. అందరు బాబా లవర్స్ అంతా ఒక 50 మంది కూర్చుని బాబా నామం చేస్తూనే ఉన్నారు, అలా బోర్ కొడుతూనే ఉన్నారు. సరిగ్గా 550 దగ్గరికి వెళ్ళేప్పటికి కొట్టింది జెట్. కొట్టి మళ్ళీ జెట్ ఎలా కొట్టిందంటే రిగ్గిలు ఓపెన్ నుంచి పైకి వచ్చేసిందను. సాయంత్రం పొద్దున మొదలెడితే సాయంత్రానికి సరిగ్గా సెకండ్ డిస్టెన్స్ వెళ్ళారు. వెంటనే దీన్ని పట్టుకెళ్ళి అనాలిసిస్ చేయించారు, ఇచ్చారు. ఇస్తే ప్యూర్ డ్రింకింగ్ వాటర్, డిస్టిల్ వాటర్కి ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో అన్ని క్వాలిటీస్ ఉన్నాయి దీనికి, డైరెక్ట్గా తాగేయచ్చు అంతే. ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చిందంటే ఆ ట్యాప్ బయటకు పెట్టేసి ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ వాటర్, ఎవరికి వాటర్ కావాల్సినా అక్కడ పట్టుకొచ్చి పట్టుకెళ్తుంది, బయట ఒక ట్యాప్ పెట్టేశారు. అది అంటే మన ఎఫర్టు, మన ప్లానింగ్ ఇలా ఉంటుంది, ట్యాంకర్ ఎలా తెద్దాం, ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం, వాడిని ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం, వీడిని ఇన్ఫ్లుయెన్స్, 2 ట్యాంకర్లు పంపమందాం. బట్ ఆయన సొల్యూషన్ అలా ఉంటుంది అన్నమాట, అది మొత్తం తలకిందలు అయిపోయింది ప్లాన్ అంతా. అప్పటికప్పుడు ఆ డబ్బు కూడా వచ్చేసింది, ఒక రోజులో వచ్చేసింది డబ్బు కూడా. వీళ్ళు ముందు పెట్టుబడి పెట్టి చేసేసారు, టక్క 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 ఇచ్చారు. ఓ ముసలావిడి ఇంటికి రండి చెక్ ఇస్తానంది ఆవిడ, వీళ్ళు వెళ్ళారు ఎంత ఇస్తానని, ఎంత ఇస్తుందో అనుకుని అడిగితే ఎంత తక్కువ వచ్చిందని అడిగారు వీళ్ళు, 38,000 ఎంత ఉన్నారు, 38,000 రాసి. అంటే ఆయన తలుచుకుంటే సొల్యూషన్ అలా ఉంటుంది. మనం మాత్రం ఏమడుగుతూ ఉంటాం, మన లెవెల్లో మనం అడుగుతూ ఉంటాం. సారీ రామకృష్ణ గారు గుంటూరులో ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళారు, వెళితే బాబా సెంటర్ రెనోవేషన్కి దేనికొని వెళ్ళారు. గుమస్తా ఉన్నాడు, అందరూ ఉన్నారు, ముందు రోజు వెళ్ళారు, ఆయన లేడు, మన్నాడు వెళ్ళారు. ఏం చెప్పండి అంటే మీరు 10,000 ఇవ్వాలండి అన్నారు. ఆయన తలలో పట్టుకుని లోపలికి వెళ్ళి వాళ్ళు గుమస్తా చెప్పాడు, 1,00,000 చెక్కు రెడీ చేసి ఉంచమన్నారండి, మీరు 10,000 అడిగారు. అంటే మనం అడిగేది అలా ఉంటుంది అనమాట, ఆయన ఇవ్వాలనుకున్నది అలా. అంచేత బాబా ఏమంటాడంటే నువ్వు అడక్క అంటాడు. నువ్వు అడక్కంటే కారణం ఏంటంటే మనకి ఏం అడగాలో తెలియదు కాబట్టి అడగొద్దంటాడు. నీకు ఏమి ఇవ్వాలో నాకు తెలుసు, సో నేను ఇస్తాను, అదే నువ్వు అడిగితే నష్టపోతావు నువ్వు అండి. ఇట్ ఈస్ పర్ఫెక్ట్ ఇట్ సేమ్ అండ్ రిజల్ట్స్. అలాగూ ఇప్పుడు బాలనాటిని మనం ఇందాక చెప్పుకున్నాం కదా, అందుచేత ఆయన పరిష్కారం అలా ఉంటుందన్నమాట. ఆయన ఎప్పుడు ఏం చేసినా కూడా ఆ కరుణ జాలి నుంచి ఆయన పర్ఫెక్ట్గా చేస్తాడు ఎప్పుడు.